లాక్డౌన్ కంటిన్యూ చేస్తూ సడలింపులు కూడా ఇస్తేనే సేఫ్ సైడ్ లో ఉంటామని మా ఉద్దేశం అండి. గ్రీన్ జోన్ లో అంటే రిస్ట్రిక్షన్స్ అయితే అన్ని చోట్ల పెడితే మంచిదేనండి. గ్రీన్ జోన్ లో కూడా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, రెడ్ జోన్ లో కూడా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. బట్ ఏంటంటే రిస్ట్రిక్షన్స్ తో అన్ని చోట్ల కూడా ఈ గ్రీన్ జోన్ లో ఇచ్చి రెడ్ జోన్ లో కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటే మంచిదని మా ఉద్దేశం అండి. అన్ని యావరేజ్ గానే జరుగుతున్నాయండి, ఫిగర్స్ చెప్తున్నారు కానీ మంచి రేట్లో కూడా టెస్టులు బాగా చేస్తున్నాం అంటున్నారు. సో ఆటోమేటిక్గా కొన్ని కేసులు బయటపడుతున్నాయి. మాకు తెలిసినంత వరకు మొన్న అండం 20,000 టెస్టులు తెలంగాణలో చేసేమన్నారు, వేరే ఆంధ్ర వచ్చేపాటికి 80,000 చేసేమన్నారు. అలా టెస్టులు ఎక్కువ చేస్తే మంచిదని మా ఉద్దేశం. ఎక్కువ చేయడం త్వరగా డిటెక్ట్ అవుతుంది, లేట్గా డిటెక్ట్ అయ్యి అది మళ్ళీ ఎక్కువ మందికి ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, రిస్క్ కదా. సో ఇట్ ఇస్ బెటర్ టు డూ మోర్ టెస్ట్స్. వాలంటీర్లు కూడా బాగా సర్వీస్ చేస్తారండి, రిస్క్ తీసుకుని కూడా అన్ని ఏరియాలో తిరుగుతున్నారు. ఈవెన్ రెండు మూడు చోట్ల ఫంక్షన్లు అయినా కూడా నేను చూశాను, వాళ్ళు చక్కగా ఫోన్ చేసి పోలీసులకు చెప్తున్నారు, ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వీళ్ళు పాత్ర వీళ్ళు నిర్వహిస్తున్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ పాంపు రైడ్ అండ్ పాంపు కోసం వాళ్ళ ఇది కోసం చూస్తున్నారు తప్ప సొసైటీ కోసం చూస్తే మంచిది. ఫంక్షన్లు ఏంటంటే మినిమల్గా చేసుకుని ఫ్యామిలీ వర్క్ చేసుకుంటే మంచిదండి. కంటిన్యూ హెల్త్ కన్నా ఇది ఇంపార్టెంట్ కాదు కదండి. సో బెటర్ టు కంటిన్యూ విత్ రిస్ట్రిక్షన్స్ మన కోసం అంతే కదా. ఇప్పుడు వన్స్ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత రిస్క్ జరిగింది అనుకోండి, వి కాంట్ బేర్ దిట్. అది మెయిన్. మన దేశం మన దేశ పరిస్థితుల్లో బాగా చేస్తున్నట్టేనండి. అది మిగిలిన దేశాలు అంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా ఉంటుంది, మన కంట్రీకి సూటబుల్గా వీళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు, అందులో డౌట్ లేదు. మన కంట్రీ సూటబుల్గా డెసిషన్ తీసుకుంటున్నారు, ఎక్కడ లేవరేజ్ ఇవ్వాలి అక్కడ ఇస్తున్నారు, ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి అది ఉంటున్నారు. బట్ పీపుల్ షుడ్ ఫాలో ఇన్ ట్రూ స్పిరిట్, వాళ్ళు అది చేసుకుని చేస్తే చాలండి. వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ అయితే బాగున్నాయి, బట్ పీపుల్ వీ షుడ్ ఫాలో, ఐ షుడ్ ఫాలో, యూ షుడ్ ఫాలో. అది ఏంటంటే ఉంచితే మంచిది అనుకుంటున్నారు జనాభా, ఏంటంటే వదిలేస్తే మళ్ళీ ఇంక ఎక్కువ అయ్యిద్దని భయపడుతున్నారు. దాన్ని ఉంచితే మంచిది అని అనుకుంటారు. ఇప్పుడు కంట్రోల్లో మనకే ఎక్కువగా ఉంది కదండి, అన్ని రకాల అన్ని చోట్ల తగ్గుతుంది, మనకే కృష్ణా జిల్లాకే పెరుగుతున్నాయి, మరి దాని మీద ఉంచితే మంచిది అని అనుకుంటున్నాను. మోడీ గారు అయితే నిర్ణయం బాగానే ఉంది, ఆయన తీసుకున్న నిర్ణయం దానికి మేము అందరూ ఇష్టపడుతున్నాం, అంటే నేను ఇష్టపడుతున్నాను. కంట్రోల్ అయితే మరి బాగుంటుందని మేము అనుకుంటున్నాం, ఆయన తీసుకుని చెప్పిన నిర్ణయం లెక్క అయితే కంట్రోల్ అయ్యిద్ది అనుకుంటున్నాం తొందరలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.